శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపస్త్రనేత్ర యానత్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత భారతంలో ఉండి భారతాన్ని అందించిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ, గీతా గంగే చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే అంటుంది భారతం. గీతా పఠనము, గంగా తీర్థ సేవనము, గాయత్రి గోవిందులను హృదయస్థం చేసుకుంటే మరి పునర్జన్మే ఉండదు అని. భగవద్గీత కించిదీత గంగాజలవకణికా పీత్వా సకృదపియాన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చిర్చ అంటారు శంకరులు భజ గోవిందాన్ని మనకి చేస్తూ. ఒక వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధికి తల్లి పాలు ఎంతగా ఉపయోగపడతాయో మానసిక అభివృద్ధికి గీత అంతగా దోహదం చేస్తుంది అంటారు వినోబాబావే. భగవద్గీతకి అంత గొప్పతనం ప్రాశస్త్యం రావడానికి కారణం ఏమిటి అంటే, భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని దూత, వ్యాసమునీంద్రుని వ్రాత, వేదమంత్రాల మోత, అహంకారాదులకు పోత, జ్ఞాన ప్రదాత, అసురీ స్వభావానికి వాత, దైవీ సంపదకు నేత, భవసాగరానికి ఈత, ముముక్షువులకు ఊత, ధర్మ్యామృతానికి పోత మన భగవద్గీత. అటువంటి భగవద్గీత భారతంలో ఉంది. అటువంటి భారతదేశంలో జన్మించిన మనందరము ఎంతో అదృష్టవంతులము. స్వస్తి.